తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో పార్టీలన్నీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ బీజేపీ కూడా అదే పనిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అమావాస్య తర్వాత తొలి జాబితాకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16-17 అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. 119 మంది అభ్యర్థులకు గాను మొదటి జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించబోతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం బీజేపీ కసరత్తును పూర్తి చేసింది. తొలి విడత జాబితాపై ఓ స్పష్టతకు వచ్చింది. దీంతో ఈ నెల 3వ వారంలో తొలి జాబితా వస్తుంది. ఆ తర్వాత మరే 2 విడతలుగా పూర్తి అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. మొత్తం 3 విడతల్లో అభ్యర్థుల ప్రకటన ఉండబోతోంది. అభ్యర్థుల జాబితా ప్రకటన పూర్తవగానే పూర్తి స్థాయి ప్రచారంపై బీజేపీ దృష్టి సారిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో దూకుడుగా సభలు నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎన్నికలలోపు తెలంగాణలో దాదాపుగా 30 సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ప్రచార వ్యూహం, సభలు, ర్యాలీలు వంటి అంశాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో చర్చించారు. హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. తెలంగాణలో నిర్వహించబోయే సభల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించి బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో పాల్గొని తెలంగాణకు వరాల జల్లు కురిపించారు. వీటి వల్ల బీజేపీపై తెలంగాణలో కొంత సానుకూలత ఏర్పడిందే.